నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినేలా ఉంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సద్దాం హుసేన్ గురించి మాట్లాడడం తప్పేనని అన్నారు. తాను చీమకు కూడా హాని పెట్టేవాడిని కాదని చెప్పారు. అయ్యా, నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని. అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ అని తెలుసుకుని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్లారు. వారి పేదరికం, వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహిళలు బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, చాలీ చాలని జీతాలతో, ఆదాయంతో జీవితం వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్లు ఎలా కట్టాలి, వాళ్లకు ఉద్యోగం ఎలా తేవాలి అని 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను. నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవడంలో నేను ఎటువంటి వెనుకాడను అని చెప్తా ఉన్నా. అది భావిస్తే, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం, తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను. హిందూ ఫార్మసీ కళాశాల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నేడు ప్రారంభమైంది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పార్ద స్పోర్ట్స్ మీట్ పేరుతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా జడ్జి పార్ద సారథి ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. చిన్ననాటి నుండి విద్యార్థుల్లో శారీరక దృఢత్వం కోసం ఆటలపై ఆసక్తి పెంచాలన్నారు. చివరి రోజు ఆటల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేపు వాలంటీర్కి ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ విలియం కేరీ గారు వస్తారు. దాదాపు అబౌట్ 450 to 500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఈ మీట్లో. అందరికి కూడా సదుపాయాలు కలగజేస్తున్నాం. మా దృష్టిలో మేమే కాదు, అన్ని సార్ కాలేజ్ కొన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, కానీ మేము స్పెషల్ టాస్క్ తీసుకొని మేము 30 లక్షలు పెట్టి జిమ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు అన్లెస్ వీ హ్యావ్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కానీ బాగుండే ఉద్దేశం పైన, భవిష్యత్తులో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్ బాగా ఎక్కువగా పెట్టాలి ఆలోచనలో ఉన్నాం. మా కాలేజ్ మీట్ 24 ఇయర్స్ అయింది కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పార్ట్ కింద మేము స్పోర్ట్స్ మీట్ పెట్టామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. మీ పిల్లలు కూడా. తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ 54వ డివిజన్ నాగరాజు కాలనీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అందే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ది చెందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అందాలన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా 4 సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని, అవ్వాతాతలకు 4,000 రూపాయల పింఛన్ అందజేస్తామని, యువత భవిష్యత్ కోసం, రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉమ్మడి పార్టీకి ఓటు వేయాలని తెలియజేశారు. సరే, ఈసారి ప్రభుత్వం కూడా మారుతుంది, నువ్వు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటే, మీరు ఆలోచించుకొని చేయండి. ఇల్లు కట్టిస్తాము, నీకు పెన్షన్ వస్తుంది, రెండు చేస్తాం. ఈసారి గట్టిగా మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారం తెచ్చుకోవాలి. అందరికి ఉపయోగపడుతుంది, నీకు నాకు కాదు, రాష్ట్రం బాగుపడుద్ది, పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అన్న. ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా. బాగున్నారా? ఏం పేరమ్మా? అన్నమ్మ. ఎంతమంది పిల్లలు? ఎక్కడ ఇక్కడే ఉంటారా? చెప్తావు అందరికి ఈసారి ఏమని? 35వ డివిజన్ గోల్డెన్ హోమ్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య పాల్గొన్నారు. ఆంజనేయులు దేవర్శెట్టి చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొనూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య మాట్లాడుతూ, 30 సంవత్సరాల నుండి జరగని అభివృద్దిని పొన్నూరు నియోజకవర్గంలో నేను చేసి చూపించానని తెలిపారు. ఇది ఓర్వలేని ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
అనంతరం పూలమాలలతో విడుదల రజని కిలారి రోసయ్యను వారు సత్కరించారు. నేను అంతకుముందు మిర్చి వ్యాపారంలో ఏ విధంగా చేశాను, ఏ విధంగా నీతి నిజాయితీతో పనిచేశాను, అదే విధంగా ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నాను. మిర్చియాడలో ఎక్కడ కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒక తాటి మీద ఆ వ్యాపార రంగాన్ని తీసుకొచ్చాను. అది మీ అందరికీ కూడా తెలుసు. 35 సంవత్సరాల నుంచి అక్కడ జరగిన అభివృద్ధి నేను పొల్లూరు నియోజకవర్గంలో చేయటం జరిగింది. అది నేను చాలా ధైర్యంగా చెప్పాలి. ఎక్కడైనా సరే కాంపిటేటివ్గా వెళ్ళే మనస్తత్వం నాది. సో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో మనం చేయటం జరిగింది. అలా నువ్వు పొన్నూరులో చేసావు అది కాదు, గుంటూరులో 5 నియోజకవర్గాలకి నీ వల్ల బెనిఫిట్ ఉంది, గుంటూరు పార్లమెంటుకు నువ్వు చేస్తే బాగుంటుందని నన్ను గుంటూరు కూడా పంపించడం జరిగింది. గతంలో కూడా 2019లో కూడా ఎలక్షన్స్కి ముందు నన్ను గుంటూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గానే పనిచేశా. హోండా బిగ్ వింగ్స్ షోరూంను నేడు ఘనంగా ప్రారంభించారు. అమరావతి రోడ్డులోని నగరాల్లో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన షోరూంను మేనేజింగ్ డైరెక్టర్లు నారయ్య, చౌదరి యుగంధర్ ప్రారంభించారు. హోండా స్పోర్ట్స్ బైక్ లైన్, CB350, CB350RS, హోండా హైనెస్ 300R, 300F మోడల్ బైక్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లో నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు మేనేజర్ విజయ్ తెలిపారు. కార్యక్రమంలో హోండా ప్రతినిధులు ఆదర్శ్, దత్తా మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి హోండా వారి హోండా బిగ్ వింగ్ షోరూంని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూంలో 350F, 350R, హోండా 350RS, 350, 300R, 300F వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో హోండా బిగ్ వింగ్ తరపు నుంచి కంపెనీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. షోరూమ్ని కంపెనీ ప్రతినిధులు ఇనాగ్రేట్ చేస్తే వర్క్షాప్ని వచ్చేసరికి మెకానిక్స్, గుంటూరు మెకానిక్స్ అసోసియేషన్ తరపున రామకృష్ణ గారు మరియు కరీముల్లా సెక్రటరీ కరీముల్లా గారు లాంచ్ చేయడం జరిగింది, రిబ్బన్ తిరగడం జరిగింది. మరియు సర్వీస్ స్పేర్స్ పార్ట్కి వచ్చేసరికి చేబ్రోలు మండలంలో అక్రమ మైనింగ్ ను పూర్తిగా అరికడతామని కూటమి అభ్యర్థులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ధూలిపాళ నరేంద్ర కుమార్లు ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని సుద్దపల్లి, సెలపాడు, సేకూరి, వడ్లముడి గ్రామాల్లో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా గ్రామాలకు విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యకులు గాదే వెంకటేశ్వరరావు, సమన్వయకర్త వడ్రాన మార్కండేయ బాబుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజలు వైసీపీని నమ్మి అధికారం అప్పగిస్తే చేబ్రోలు మండలంలో 700 ఎకరాల పంట భూములను కనుమరుగు చేసి అక్రమ మైనింగ్ ద్వారా 100 కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. తన ఉన్నతికి కారణమైన ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల కన్నీరు తుడవడానికి గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సేకరు గ్రామంలో అక్రమ మైనింగ్ జరగనీయబోమని హామీ ఇచ్చారు. వారికి డబ్బు మీద ప్రేమ లేదు, ఏదో కీర్తి కావాలని లేదు, కేవలం ప్రజలకు న్యాయం మంచి జరగాలన్న ఒకే ఒకటి ఇద్దరిది. మీరు 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని చూశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి, దేన్ని చూసి ఇచ్చారో ప్రమోషన్ నాకు తెలియదు. మీ అందరికీ బాగా తెలుపు ఎందుకు అనేది నేను చెప్పేది ఏంటంటే, సంవత్సరానికి 5 కోట్లు ఎంత వస్తాయి ఎంపీ నిధుల ద్వారా, ఒక 25 కోట్లు, ఇందులో ఒక్క రూపాయి గాని ఒక పైసా గాని అవినీతి చెయ్యను. రెండోది, అవసరమైతే ఆ 25 అంటే 5 సంవత్సరాలకి ఎంత 25 కోట్లు, 25కి 25 నా సొంత డబ్బు పెట్టి సేవ చేస్తామని తప్పించి కష్టంలో నుంచి వచ్చే కన్నీళ్లు కానీ మీ చెమట చుక్కలని గాని దోచుకోను అని నేను అందరికీ తెలియజేస్తాను. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మన గ్రామంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత మన గ్రామాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలు ఆలోచన చేయండి. ఏ రోజైతే స్వయానా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఊళ్ళో నుంచి నా మీద ఆరోపణలు చేశాడు, కానీ ఆ రోజు భరించాం. మరి అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అధికారం వచ్చిన తర్వాత నిలువుదోపిడీ చేస్తా ఉంటే ఇక్కడున్న స్థానిక ప్రజల సహకారంతో ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో ఆందోళన చేశాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, మన యాదవ్లకు సంబంధించిన కుర్రాడు మహేష్ అనే కుర్రాడు గేదెలను దూలికెళ్లి ఆ గుంట్లో పడి చనిపోయారు. అధికారం ఉందని
మరి ఏ విధంగా చేశారనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అలాగే ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ గ్రామ పరిస్థితి తెలుసు కాబట్టి వ్యవసాయకంగా గుంటూరు ఛానల్ టైలెండ్ గ్రామాలు అయ్యి నీళ్లు రాని పరిస్థితుల్లో రైతుల కోసం మనం ఎప్పుడూ మూలబడిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క అనుమతులు తీసుకుని ఈ గ్రామంలోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి నాబార్డు కింద లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయడం జాతకాలి, మళ్లీ మనల్ని విమర్శిస్తారు. నేను మనం చూసా పంట పొలాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నీళ్లు రావాలంటే వేల రూపాయలు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు వేసుకున్నా కూడా పంటలు కాపాడుకోలేని పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి తమ మద్దతు అంటూ మందకృష్ణ మాదిగ ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. కూటమికి మాదిగలను తాకట్టు పెట్టే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు నగరంలో బుధవారం బ్రహ్మయ్య మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ చంద్రబాబు ద్వారానే సాధ్యమని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ఖండించాలని సూచించారు. అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో మందకృష్ణ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ అనేక పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి వర్గీకరణ ఎందుకు చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంటులో వర్గీకరణ ప్రస్తావన అసలు ఎందుకు తీసుకురావడం లేదని చెప్పారు. బీజేపీతో అంటకాగుతూ మనువాద కౌగలిలో మందకృష్ణ చేరాడని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు బీసీలు మైనార్టీల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు. మిగిలిన పార్టీ లేవనెత్తారు, వైసీపీ లేవనెత్తలేదు అన్న. వైసీపీ లేవనెత్తకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు 2014లో ఎవరికి మద్దతు ఇచ్చాం మేము? పెద్ద మాది కన్నది ఎవరు? మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ చేసి పెద్ద మాదిగా అవుతాను అనలేదే. జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ చేసి పెద్ద మాదిగా అవుతాను అనలేదే. మా డప్పు కొట్టలేదు, మా చెప్పు కొట్టలేదు, మా కండ వేసుకోలేదే. ఓకే, మేము ఇదే కృష్ణ మాదిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసి ఒకటి నేర్చుకోవాలంటాడు. 2018 ఎన్నికల్లో ఓటు శాతంలో మాదిగలు కూడా నాకు ఓటేశారని అనుకున్న తర్వాత మంత్రివర్గంలో 3 మారాలకు ఇస్తే 2 మాదిగలకి ఇస్తాడు. ఆ 2 మాదిగలకి ఇచ్చినప్పుడు ఇతనే అంటాడు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేసే దగ్గర జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్ చంద్రబాబు నేర్చుకోవాలని చెప్పని ఇదే కృష్ణ అంటాడు. నేను ఇప్పుడు కూడా అనలేదు, మీరు అనలేదు, మీరు నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాను, నేను కలుస్తున్నాను. కలిసిన తర్వాత సుప్రీంకోర్టు అంశం మీద అయినా మా మాదిగలకి న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించే దగ్గర మీరు ఉంటే మా మద్దతు నీకు ఉంటుందన్న అని చెప్పే దగ్గర నా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. నేను కలిసిన తర్వాత ఆయన నాకు ఇచ్చే హామీని బట్టి నేను ఖచ్చితంగా నేను మద్దతిస్తాను. 17వ వార్డు ముస్లిం నాయకులు అల్లాబక్షు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీడీపీ నాయకులు భీమనాథం భరత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలు తమ ప్రాంతంలో ఉన్న 120 ముస్లిం కుటుంబాలు నమాజ్ చేయడానికి తాత్కాలికంగా రేకులతో నిర్మించిన మసీదు సరిపోవడం లేదని తెలిపారు. సానుకూలంగా స్పందించిన భరత్రెడ్డి 2 అంతస్తులు మసీదును తన సొంత నిధులతో నిర్మించిస్తానని ముస్లిం మత పెద్దలకు హామీ ఇచ్చారు. ముస్లింలకు ఎటువంటి సమస్య వచ్చినా తాను లోకేష్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండగా ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నజీర్ అహ్మద్ ని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబుని సీఎం చేయాలని భరత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసఫ్, సాలీం, బాజీ అబ్బాస్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీని గుంటూరు ఈస్ట్లో నసీర్ పోటీ, మీకు వర్క్ బోర్డుతో సంబంధం లేదు, నేనే వేసి సంబంధించి వర్క్ బోర్డు నుంచి ఫండ్స్ వస్తే వర్క్ బోర్డు నుంచి వేద్దాం, ఫండ్స్ ఒకవేళ వర్క్ బోర్డు నుంచి రాకపోతే నా సొంత ఖర్చులతో నేను వేసి పెడతాను. ఇది కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని బలపరచండి, టీడీపీకి సైకిల్ గుర్తుకు ఓటీ. మీరు ప్రాంతాలు చూడవద్దు, మొత్తం మేము ఎప్పుడైనా సరే మీ అందుబాటులో ఉంటాం, మేము ఇక్కడ స్థానికులం, ఏ సంఘటన ఉంటాడు, ఏ అవసరం అయినా మేము అందరం ఉంటాం. రత్నగిరి నగర్లో శ్రీ హరిహర క్షేత్రంలో ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి ఆశస్సులతో మహోత్సవం వైభవంగా జరిగింది. పుష్పగిరి పీఠాధిపతి శారదా నృసింహ భారతీ స్వామి యాగశాలను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. భవానీ శంకర స్వామి, భువనేశ్వరి అమ్మవారు, అయ్యప్ప స్వామి వారి ధ్వజస్తంభాలు ఇప్పుడే ప్రతిష్ఠించడం జరిగినది. ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క 4 దేవాలయాలు లక్ష్మీనరసింహస్వామి,
శ్రీ భవానీ శంకర, శ్రీ భువనేశ్వరి, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప, దక్షిణకాళి, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి మండపం అన్నీ కూడాను ప్రతిష్ఠించుకోవడం జరుగుతున్నది. అలానే 50 మంది గ్రామ ప్రజలందరూ కూడాను వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.